నామినేషన్ల పర్వం 5వ రోజుకు చేరింది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కలిపి 21 నామినేషన్లు దాఖలయ్యాయి. సంగారెడ్డిలో తెరాస అభ్యర్థి చింతా ప్రభాకర్ 2 సెట్లు, కాంగ్రెస్ అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి 2 సెట్లు, సిపిఎం అభ్యర్థి బీరం మల్లేశం, న్యూ ఇండియా పార్టీ నుంచి వెంకటేష్, స్వతంత్ర అభ్యర్థిగా ఉదయ్ భాస్కర్ నామినేషన్ దాఖలు చేశారు. నారాయణఖేడ్లో బీఎస్పీ నుంచి వెంకటేశం, బహుజన్ ముక్తి పార్టీ తరపున ప్రకాష్ రాథోడ్, స్వతంత్రులుగా అలిగే జీవన్ కుమార్, బొజ్జే సంజీవరెడ్డి, జహీరాబాద్లో స్వతంత్ర అభ్యర్థులు బాలరాజు, ప్రవీణ్ కుమార్ నామినేషన్ వేశారు. పటాన్చెరులో సిపిఎం తరపున రొయ్యపల్లి శ్రీనివాస్, బీఎస్పీ నుంచి మంతాపురం బాలయ్య కాంగ్రెస్ తరపున స్వతంత్ర అభ్యర్థిగా సఫాన్ దేవ్ 2 నామినేషన్లు, స్వతంత్రులుగా సయ్యద్ హమీద్, బాలరెడ్డి, నరసింహ నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు 2వసారి అవకాశం ఇచ్చి అభ్యర్థిగా మరి సంగారెడ్డి నియోజకవర్గంలో మరి ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. మరి నామినేషన్ సందర్భంగా మరి నాకు ప్రజలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి 2వసారి మరి నన్ను కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి పంపిస్తే మరి ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించడానికి ఏ గ్రామానికి వెళ్ళినా మరి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం. గత 2014లో విఘ్నులైనటువంటి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి చట్టసభల్లో పంపిస్తే వారి మధ్యన ఉంటూ వారితో అరమరికలు లేకుండా ఉంటూ నేను ప్రజల మధ్యనే అనునిత్యం ఉంటూ మరి ప్రజా సమస్యల పట్ల కానీ జరిగినటువంటి అభివృద్ధి వాళ్ళ ఇంటి ముందరుంది. అభ్యర్థిని మరి నియోజకవర్గ ప్రజల కళ్ళ ముందే ఉన్నా మరి ఈరోజు కూడా మళ్ళా నాకు 2వసారి అవకాశం ఇచ్చినటువంటి ఈ సందర్భంగా ప్రజలు నన్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తారనేది నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. మరి అదే కాకుండా మరి 2వసారి కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి మరి ఒక సేవకుడిగా పనిచేస్తా. మరి మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు మరి వాళ్ళ గౌరవానికి ఎక్కడ ఇబ్బంది కాకుండా నియోజకవర్గ ప్రజలకి ఎక్కడ కూడా అగౌరవపరచకుండా ప్రజల మధ్యనే ఉన్నా, ప్రజలతో మమేకమైనా, ప్రజా సమస్యల పట్ల స్పందించి అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన దాంట్లో పూర్తి సమయాన్ని ఇచ్చిన ఎవరు ఏ ఫోన్ కాల్ చేసినా మరి వారి ఫోన్ కాల్కు స్పందించి వారి సమస్య పరిష్కారం చేయటంలో కృతజ్ఞత. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిన్న మొన్న ప్రకటన రావడం జరిగింది. ఆల్ ఇండియా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, అట్లాగే సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అట్లాగే కుంతియా గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్, అట్లాగే బోసు గారు ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, ఎన్నికల ఇన్ఛార్జు. సమిష్టి నిర్ణయంలో భాగంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి నన్ను డిక్లేర్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మరి నాకు మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర అధ్యక్షులు మరి పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కుంతియా గారికి, బోసు గారికి, మా నాయకురాలు వాళ్ళ సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈరోజు ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో మరి నా మీద మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఈరోజు మంచి రోజు, మంచి ముహూర్తంలో మరి ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. బీఫామ్ వచ్చిన తర్వాతనే మళ్ళీ బీఫామ్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది అఫీషియల్గా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి నేను రికార్డు పరంగా ప్రకటన వచ్చింది కాబట్టి రాసి నేను నామినేషన్ను ఈరోజు 2 సెట్లు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విశ్వాసంతో అయితే నాకు బీఫామ్ ఇవ్వడం జరిగిందో తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాం. కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏమున్నాయి, రానున్న కాలంలో ఏం చేయబోతుంది అనే విషయాన్ని ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ప్రజల విశ్వాసాన్ని లో మేము పనిచేస్తాము. ప్రజలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారు.
మొదటి నుంచి కూడా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ప్రభుత్వాలు పనిచేస్తాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఆ నమ్మకంలో భాగమే మా ప్రచారాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ఈ యొక్క నామినేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా పల్లెలు బాగుపడతాయి, మా గ్రామాలు బాగుపడతాయి, మా బతుకులు మారుతాయని మేము తెలంగాణ పోరాటంలో ముందుండి పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు మారలేవు, మా పల్లెలు మారలేవు, మా జీవితాలు మారలేవు. ఏదైతే సమైక్య రాష్ట్రంలో మేమున్నామో అంతకంటే మా బతుకులు. సంగారెడ్డి నియోజకవర్గం నుండి సామాజిక న్యాయం అమలు చేయాలని, సమగ్రాభివృద్ధి కోసం బిఎల్ఎఫ్ బలపరిచినటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. గత 27 సంవత్సరాలుగా సంగారెడ్డి లోపల కార్మిక వర్గ సమస్యల మీద, కష్టజీవుల సమస్యల మీద, రైతుల సమస్యల మీద, కూలీల సమస్యల మీద, పేదలు దళితుల సమస్యల మీద పోరాడుతున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. ఈ ప్రాంతం లోపల అనేక కంపెనీలలో కార్మికుల యొక్క కనీస వేతనాల కోసం, కార్మిక వర్గాన్ని పర్మనెంట్ చేయాలని, వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మరి సంఘాలు పెట్టి సంవత్సరాల తరబడి వాళ్ళ కోసం పోరాటాలు చేసి ఈరోజు వేలాది రూపాయల జీతాలు పెంచి కార్మిక వర్గానికి అండగా నిలబడుతున్నటువంటి జెండా ఎర్రజెండా పార్టీ తరఫున నేను ఇక్కడ పోటీలో ఉన్నాను. గత 15 సంవత్సరాలుగా సంగారెడ్డిలో మున్సిపల్ కౌన్సిలర్గా ఈ వార్డు సమస్యల మీద పనిచేస్తూ నియోజకవర్గం లోపల అన్ని గ్రామాల మీద, అన్ని పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తిగా ఈరోజు నేను ఇక్కడ పోటీ లోపల ఉండడం జరిగింది. మరి ఇప్పటిదాకా ఈ నియోజకవర్గంలో చాలా సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు, అది కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, మరి సంవత్సరాల తరబడి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. అభివృద్ధి అనేటువంటిది కేవలం రోడ్లు మోరీలు మాత్రమే అభివృద్ధి కాదు. ఇక్కడ దైనందిక సమస్యలు, ప్రజలు అభివృద్ధి అయినప్పుడు మాత్రమే, ప్రజల యొక్క మౌలిక సౌకర్యాలు పరిష్కారమైనప్పుడు మాత్రమే సంగ